అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూడబోతున్న అద్భుతమైన దేవాలయం అర్సిద్ధి మాతా దేవాలయం. ఈ దేవాలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని పట్టణంలో కలదు. అర్సిద్ధి మాతా టెంపుల్ ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయానికి పక్కనే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది అర్సిద్ధి మాతా ఆలయం యొక్క ప్రధాన ద్వారం. ఆలయ ప్రధాన ద్వారం నుంచి ఎగ్జాక్ట్గా మనం 10 మెట్లు ఎక్కితే కనుక అమ్మవారి యొక్క దీపస్తంభాలు కనపడతాయి. ఈ దీపాలు ఉజ్జయిని మొత్తానికి ఆలయాలు ఎంత ఫేమస్సో ఈ 2 దీపస్తంభాలు కూడా అంతే ఫేమస్. ఈ దీపస్తంభాల మధ్యలో నుంచి అర్సిద్ధి మాతా దేవాలయం చాలా కాంతివంతంగా కనపడుతుంది. మీరు ఈ వీడియోలో చూడవచ్చు. అర్సిద్ధి మాతా ఆలయం భారతదేశంలోని పురాతన అమ్మవారి ఆలయ శక్తిపీఠాలలో 51 శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠంగా అర్సిద్ధి మాతా ఆలయాన్ని మనం చెప్పవచ్చు. మీరు చూస్తుంది అర్సిద్ధి మాతా అమ్మవారిని. అర్సిద్ధి మాతా ఆలయం ఎంత పురాతనమైనదో మనం చెప్పాలంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే అర్సిద్ధి మాతా అమ్మవారిని పూజించేవారంటే ఇక ఈ ఆలయం ఎంత పురాతనమైందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆలయంలో ఉండేటువంటి ఈ దీపస్తంభాలు ఉజ్జయిని మొత్తాన్ని కాకుండా యావత్ భారతదేశంలోని ఎంతో ప్రసిద్ధిగాంచిన అతి పురాతనమైన దీపస్తంభాలు అర్సిద్ధి మాతా ఆలయంలో మన ఎదురుగా ఉన్నటువంటి ఈ 2 దీపస్తంభాలు. ఆలయంలో మనం ప్రవేశించగానే ఆలయం చుట్టూ కూడాను మొత్తం మనకిక్కడ అమ్మవారి విగ్రహాలు, కాళీమాత రూపాలు అన్నీ కూడాను మనకి అమ్మవారి గర్భాలయంలో మనకి దర్శనమిస్తాయి. అర్సిద్ధి మాతా ఆలయ చరిత్ర విషయానికి వస్తే శ్రీకృష్ణ భగవానుడు జరాసంధుడు అనే రాజుని సంహరించిన తర్వాత జరాసంధుని సైన్యం మీద యుద్ధానికి వెళ్లే ముందు ఆయన జగజ్జనని విజయం కోసం ప్రార్థించేవారు. తర్వాత జరిగిన యుద్ధంలో జరాసంధుడు పరాజయం పాలయ్యాడు. ఈ విజయంతో యాదవులంతా కూడా విపరీతమైన హర్షాన్ని పొందారు. అప్పటి నుంచి అమ్మవారిని అర్షత్ మాతగా పిలిచేవారు. ఇందుకు తార్కాణంగా ఇప్పటికీ ఉత్తరాదిని యాదవులు ఈ తల్లిని తమ కులదేవతగా భావిస్తూ ఉంటారు. అంతేకాదు, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ద్వారకకు సమీపంలో కోయల దొంగార్ అనే చోట అర్సిద్ధి మాత ఆలయాన్ని నిర్మించారు. శ్రీకృష్ణ భగవానుడు ఉజ్జయిని ప్రాంతంలో విద్యను అభ్యసించేటప్పుడు అమ్మవారిని భక్తితో పూజించేవారని స్థలపురాణం. అర్సిద్ధి మాత ఆలయాలు ఎన్నో ఉన్నప్పటికీ ఉజ్జయినిలో ఈ ఆలయం మాత్రం విక్రమాదిత్యరాజు నిర్మించిన కాలం నాటిది. ఇది చాలా ప్రముఖమైన ఆలయం. అర్సిద్ధి మాతను అర్సిద్ధి మాత, అర్షత్ మాత, వాహనావతి, సుందోయి మాత వంటి భిన్నమైన పేర్లతో ఇక్కడ భక్తులు పిలుచుకుంటారు. ఉజ్జయినిలో మీరు దర్శించవలసిన ఆలయాల్లో ముఖ్యమైన ఆలయంగా అర్సిద్ధి మాత ఆలయం ఒకటి. ఈ ఆలయంలో దీపజ్యోతి ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి మనకు ప్రారంభమవుతుంది. ఈ దీపజ్యోతి కోసం చాలామంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను.